షేరినూపల్లి చెన్నానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీలో కాటన్ సర్చ్ నిర్వహించారు. కాటన్ సర్చ్ లో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ధృవపత్రాలు సరిగా లేని పలు ఆటో ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డీసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ క్రమంగా నేరాలు తగ్గించడానికి కాటన్ సర్చ్ ఉపయోగపడతాయని, ఈ క్రమంలో నేరస్తులకు ఉపాధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. అంటే మనం ఫింగర్ ప్రింట్ అది ఉంటుంది అని ఉంటాం, స్కానర్ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్ని అఫెండర్స్ అనేది కూడా దీంట్లో రికార్డ్ అయింది. ఈరోజు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాపిరెడ్డి కాలనీలో తనిఖీలు చేయడం అనేది జరిగింది. ఈ తనిఖీలో పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహ ప్రాంతాన్ని దాదాపు 1024 హౌసెస్ను కూడా పూర్తిగా హౌస్ టు హౌస్ చెక్ చేయడం అనేది జరిగింది. గతంలో ఈ కాలనీలో కొంత నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు ఉన్నారనేది ఒక అనుమానంపై ఈ ప్రాంతాన్ని చెక్ చేయడం జరిగింది. ప్రాంతం తర్వాత దాదాపు 35 సస్పెక్ట్స్, వాళ్ళందరికీ కూడా మనము టెక్నాలజీ వినియోగించడం ద్వారా సిడాట్ అప్లికేషన్లో వాళ్లకు నేరస్తులతో సంబంధం ఉండగానే ఉద్దేశంతో వాటిని వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళను పూర్తి వివరాలు యాంటిసిడెంట్స్ చెక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్ ద్వారా చెక్ చేసి తిరిగి వారికి ఏమైనా ఇంకా సంబంధాలను చెక్ చేసిన తర్వాత కానీ మనకు చట్టరీత్యా వాళ్ళపై చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. వారిని కూడా వారి హౌసెస్ కూడా తనిఖీలు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ చెక్ చేస్తున్న సందర్భంలో దాదాపు 29 వెహికల్స్ని, టూ వీలర్ వెహికల్స్ను కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ఈ 29 వెహికల్స్ కూడా వాటి ఓనర్షిప్ ప్రాపర్గా లేకపోవడం మూలాన మరి ఓనర్ ఒకరైతే వేరొకరి పొజిషన్లో ఆ వెహికల్ ఉన్నది కాబట్టి మరి అది దొంగతనం చేసిన వెహికల్ లేక ఇతర ఏమైనా మార్పుడు చేసుకోకపోయినా, కొన్న తర్వాత మార్పు చేసుకోకపోయినా కూడా అటువంటి వెహికల్స్ ఉండడానికి అవకాశం ఉంది. అవన్నింటినీ కూడా మేము డిటైన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 9 త్రీ వీలర్స్ ఆటోస్ను కూడా సీజ్ చేశాం. ఇంకా 2 ఫోర్ వీలర్స్ కూడా చెక్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా కాటన్ సర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకు భద్రతా భావాన్ని చేకూర్చాలి అనే ఒక భావనతో ఇది చేయడం అనేది జరుగుతుంది.